ట్లయితే తెలంగాణ ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి వచ్చే నెల ముప్పయో తారీఖు అక్కడ జరగబోతున్నాయి అన్ని పార్టీలు సంయుక్తంతో పోరాడుతున్నాయి మనకి ఇంకొక ఐదు నెలల సమయం మటుకేముంది ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ఈ పథకాలు కానీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తెచ్చిన ఇవి ఏవైతే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతవరకు లబ్ధి చేకూరినాయి అని మీ అవగాహన అవగాహన అంటే ఏమీ లేదు కానీ ఈ పథకాలు లబ్ధి చేయాలంటే పేదవాడికి ఏమి ఆదాయం ఉపయోగం లేదండి ఈ పథకాలు మంది ఖాళీగా ఉంటున్నారు ఇన్ని పథకాలు పెట్టారు కరెక్టే కదా ఒక్క ఇసుక ఎందుకని ఫ్రీ చేయాల ఇసుక ఫ్రీ చేస్తే పద్నాలుగు రకాల లేబర్స్ బతుకుతారు అది ఎందుకు ఫ్రీ చేయాలి ఒకసారి మీ మీడియా వాళ్ళు అడగాలి కదా ఈ వేస్ట్ పథకాలన్నీ ఉపయోగం ఏముంది ఇప్పుడు మీ అమ్మఒడు ఇస్తున్నారు ఒక రోజులో రెండు రోజులు ఖర్చు పెట్టేస్తారు లేదా పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఏదో ఇస్తున్నారు డబ్బులు అవి ఖర్చు పెట్టేస్తారు అది కాదు కదా లేబర్ ఇవాళ పేదవాడి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోవడం ఏంటంటే ప్రతి వ్యాపారం కానించి ప్రతి ఒక్కటి నష్టాల్లో నడుతున్నాయి కారణం ఏంటంటే పేదవారి దగ్గర డబ్బులు లేవు మెయిన్ పేదవారి దగ్గర డబ్బులు ఉండాలి అంటే ఇసుక ఫ్రీగా ఉండాలి ఒక పద్నాలుగు రకాల వాళ్ళు బతుకుతారు అలాంటివి ఏమైనా చూడాలి ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలి ఈ పథకాలు ఎందుకంటే ఉపయోగం లేని పథకాలు ఎన్ని ఇచ్చినా ఉపయోగం ఒక రోజులో ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ అదా మామలే మళ్ళీ ఈ రోజు ఆదివారం బిర్యానీ పెడితే మళ్ళీ ఆదివారం రోజు బిర్యానీ కోసం ఎదురు చూసే జనాలు అది కాకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలి అందరికీ ఉపయోగపడేటట్టు ఇసుక ఫ్రీగా ఉండాలి ఇల్లు కట్టుకోమంటున్నారు ఇసుక కొనుక్కోవాలి కొట్టుకో కనుక్కోాలని స్థితిలో ఉన్నారు జనాలు ఇది పథకాలు పెట్టినాయి ఏంటంటే జనాలకు ఉపయోగపడే పథకాలు పెట్టండి నవరత్నాలు పెట్టారు బాగానే ఉంది కాదంట్ల ప్రభుత్వం ఏమైంది ఇచ్చే కాకపోతే అది కొందరు కలితునే కొందరు కలసలా ఇళ్ళనోళ్ళేమో బాగుంది ప్రభుత్వం అన్నారు ఇళ్ళనోళ్ళు బాగోలేదని చెబుతున్నారు అది కాకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం పేదవాడికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి విద్య అందుబాటులో ఉండాలి ఈ ఇసుక లాంటిది ఫ్రీగా ఉంటే లేబర్ అందరూ బతుకుతారు లేబర్ బతుకుంటే అన్ని వ్యాపారాలు బాగుంటాయి బిజినెస్లు అన్నీ బాగుంటాయి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత కానివ్వండి చదువుకున్న విద్యార్థులు కొంచెం నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఏంటి కారణం అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది రెండోది ఏం చూసుకున్నా కానీ కొంచెం ఐటీ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ డల్ అయిందని చెప్పి చాలామంది మాట ఒక అభివృద్ధి పరంగా ఈ పథకాలు పక్కన పెడితే ఈ పరంగా కొంచెం ఎందుకంటే యువత కాబట్టి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ పరంగా ఏమంటారు ఎలా అభివృద్ధి చెందాలి అభివృద్ధి అంటే ఏమి లేదు కనపడదు శూన్యము జాబ్ క్యాలెండర్ అన్నారు ఏదైనా ఇచ్చిన జాబులు కానీ ఎక్కడైనా ఒక పరిశ్రమ కానీ ఒక ఏదైనా వచ్చినాయి ఏమైనా ఉన్నాయా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు ఏం చెబుతున్నాడు అప్పడాలకు ఒడియాలకి వీటి గురించి ఎంఓలు చెప్పే రోజులు వచ్చినాయి అది కాదు కదా పెద్ద కంపెనీలు రావాలి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పిస్తే నలుగురికి ఉపయోగం ఉంటుంది అంతేగాని ఈ రాష్ట్రాన్ని ఇంకా వెనక పోయే స్థితిలోకి తీసుకెళ్తున్నారు కానీ కంపెనీలు లేవు పెట్టుబడులు రావట్లేదు ఈ రాష్ట్రానికి ఎందుకు ఎందుకు పెట్టుబడులు రావట్లేదు సరైన వనరులు మా దగ్గర ఉన్నాయని మీరు సూచించాలి వాళ్ళకి సూచించట్లేదు మీ పనులే మీరు చేసుకుంటున్నారు కారిడార్ ఉందా మనకి ఏది అంత కారిడార్ ఉందో ఉపయోగించట్లేదు కదా దాన్ని వినియోగించాలి వినియోగించే యువతకి ఉద్యోగాలు అసలు లేవు పరిస్థితి అలా ఉందా మన రాష్ట్రం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండడం జరిగింది సరే పాలకపక్షం ప్రతిపక్షం ఈ హోరాహోరి మధ్యలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నారా భువనేశ్వరి గారు ఈ రోజు నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేశారు ఏది నిజం గెలవాలి అనే పేరుతో వైఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి బస్సు యాత్ర అనే పథకంతో మూడు నియోజకవర్గాలు అట్ ఏ టైము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సభలో సమావేశాలతో పాటు బస్సు యాత్ర చేసి ఇప్పుడు వరకు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్తామంటున్నారు వీటిని బట్టి చూసుకుంటే ఎలా ఉండబోతుంది ప్రతిపక్ష నాయకుడు జైల్లో నుంచి రావడానికి అవకాశం ఉందంటారా ప్రతిపక్ష నాయకుడు జైల్లో నుంచి రావాలంటే ఈ కోర్టులో ఉంది కాబట్టి అది నిజా నిజాలన్నీ బయటికి రావాలి నిర్ధారణ జరగాలి బయటికి రావాలి ఎవరికైనా సరే కేసులు అనేది మామూలుగా జరుగుతాయి ఆయన చేసాడా చేయలేదని నిర్ధారణ కావాలి నిర్ధారణ వస్తే రిపోర్ట్ వస్తే ఆల్రెడీ విడుదలైపోతాడు ఇప్పుడు వీళ్ళు బస్సు యాత్ర చేసినా వాళ్ళు బస్సు యాత్ర చేసినా ఉపయోగం ఏమీ లేదు జనాల్ని ఇంకా ఇబ్బంది పెడతాం తప్పితే ట్రాఫిక్లు ఇబ్బంది పెడతాము జనాలను ఇబ్బంది పెడతాం తప్పితే ఏ యాత్రలు చేసినా ఉపయోగం లేదు ఎవరు మీరు ఇచ్చేది ఏంటి జనాలకు ఏమి ఉపయోగపడుతుంది రాబోయే కాలం పది సంవత్సరాలకి ఉపయోగపడే పెట్టుబడులు ఏం తెతున్నావా పరిశ్రమలు ఏం చేస్తున్నావు అవి చెప్పాలి మేము నవరాత్రాలు ఇచ్చేవాడి జనాల మీద కొత్త ఉపయోగమే ఉంది ఏం భువనేశ్వర గారు ఆయన జైల్లో ఉన్నాడని ఈయన జనాల్లో కొంచెం ఉపయోగమే ఉంది ఉపయోగపడే ఏమైనా మేము ఇస్తాము అనే హామీ ఇవ్వాలి లేకపోతే నిరూపించాలి ఈ రెండు జరిగితే ప్రజలు కూడా ప్రజలు ఒక ఆలోచనలో ఉన్నారు ప్రజలు అందరూ ఒక మైండ్తో ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తారు వేచి చూడాల్సిన ఐదు నెలలు అయితే కానీ మనకు తెలియదు క్లారిటీ లేదు ఇవాళ ఏ ప్రభుత్వానికి ఓటు వేస్తారన్నది నిర్ధారణ లేదు అందరూ ఒక మైండ్ సెట్లో ఉన్నారు ఏం చేద్దాం ఏంటి అనేది ఆవేళ చూద్దాం డబ్బు మేమా లేకపోతే ఏంటా ఇంకోట ఇంకోటా తెలీదు వర్క్ చేసే నాయకులు కొందరున్నారు అటువంటి నాయకుల్ని గుర్తించాలని నేను అన్నా ఇప్పుడు ఈ నియోజకవర్గం వంశీ వంశీగారు ఉన్నాడు నెంబర్ వన్ వర్కింగ్ ఆయన కాదని వేరే వాళ్ళకి ఓటు వేయరు కొన్ని చోట్ల వర్కింగ్ లేదు వర్కింగ్ లేని చోట ఆయన ఓడిపోతాడు జరిగిన విషయమే చూసుకుంటే మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రెసిడెంట్ ఉన్న పాలకపక్షం నేతలు అంటున్నారు రెండోది చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానీ పొత్తుతో ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళందరూ ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తాము వ్యతిరేక ఓటుని చేయాలేము అంటున్నారు సో ఈ సింపతి సెక్షన్ కానివ్వండి అటుని మిత్రపక్షాల నుంచి వచ్చిన సపోర్ట్ కానివ్వండి ఈ ప్రభుత్వానికి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి జనాలు చాలామంది హోప్గానే ఉన్నారు ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు ఏది ఆశించే మనిషి కాదు ఆయన కాంచి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఉన్నాడు మారేది అయితే టీడీపీతో బొత్తి పెట్టుకున్నాడు అంటే అది ఆయన పర్సనల్ విషయం కాతే పవన్ కళ్యాణ్ ఈసారి నమ్ముతారు జనాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా హార్ష్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు నిజాయితీ గలుడు ఎప్పుడైనా అరుస్తాడు అంబడు అమ్మవారు కానీ మా నాన్నారు పవన్ కళ్యాణ్ ఓ మెడ అరుస్తాడు అది నిజాయితీ ఉన్నాడు అరుస్తాడు నిజాయితీ లేనివాడు అరవడు అరిశాడు కాబట్టి నిజం చెబుతున్నాడు కదా అది నిజం లేదు ఎంత మీరు నిరూపించండి అది పవన్ కళ్యాణ్ ఈసారి ఓప్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే ఫైనల్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ హోరాహోరి ఆ హీటు ఆ హీట్ అనేది ఎలా ఉండబోతుంది త్రిముఖ పోటీ ఉంటుంది అనుకున్నా చివరకు వచ్చేపాటికి త్రిముఖ పోటీ ఉంటుంది అనుకున్నా టీడీపీ జనసేన వైసీపీ త్రిముఖ పోటీ ఉంటుంది వీళ్ళు అనుకున్నట్టు పొత్తులు బుత్తులు అలాంటి ఏమి ఉండవు కానీ త్రిముఖ పోటీ గ్యారెంటీకి ఉంటుంది అనుకోవటం ఒకవేళ ఈళ్ళు సరి చేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు కానీ చాలా వరకు త్రిముఖ పోటీ ఉంటుంది వాళ్ళు కలిసిపోయినా సరే వాటర్లో ఒక మైండ్ సెట్తో ఉన్నారు ఇవాళ వాటర్ల ఆలోచన ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉన్నారు బయటికి కనబట్టలేదు కానీ రేపు ఎలక్షన్ కోడ్ వచ్చి కానీ ఎవరు ఏంటన్నది బయటికి రాదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాగా